అబౌ న్యూస్ కి స్వాగతం. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా వైద్యులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి అన్నారు. శనివారం మండల కేంద్రమైన ముదల్లోని సామాజిక ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రిలోని ల్యాబ్ సిబ్బందికి బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేయాలన్నారు. కార్యాలయంలోని కంప్యూటర్ పనిచేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజలకు కల్పిస్తున్న వైద్య సేవలను సక్రమంగా అందే విధంగా చూడాలన్నారు. కేసీఆర్ కిట్, రోగుల వివరాలను నమోదు ఏ విధంగా చేస్తారని ప్రశ్నించారు. సకాలంలో కంప్యూటర్ మరమ్మతులు చేపట్టి ఆన్లైన్లో అన్ని వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరచాలని పేర్కొన్నారు. అపరిశుభ్రంగా ఉండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రిలోని అన్ని సిబ్బందికి సూచనలు చేశారు. ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించడానికి కలుగుతున్న ఇబ్బందులను వైద్యులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఎకో బ్యాక్టరీ వల్ల చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. కలెక్టర్ స్పందించి ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందే విధంగా చూడాలన్నారు. ముఖ్యంగా వైద్యులు స్థానికంగానే ఉంటూ విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుండి రాకపోకలు సాగిస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని ఖాళీగా ఉన్న 4 కాంట్రాక్ట్ వైద్యులకు పోస్టులను భర్తీ చేయడానికి కృషి చేస్తామన్నారు. అదేవిధంగా నిర్మల్ నుండి 2 స్టాఫ్ నర్సు, 1 సెక్యూరిటీ గార్డ్ ఇస్తామని పేర్కొన్నారు. 24 గంటల పాటు ప్రజలకు నాణ్య వైద్య సేవలు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి ఆదేశించారు. అదేవిధంగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరిసర ప్రాంతాల్లో చెత్తా చెదరం పెరుగుపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలోని పందులు తిరుగుతున్నప్పటి ప్రధాన ఉపాధ్యాయులు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాఠశాలలోని 4 ఉపాధ్యాయులను ఉపాధ్యాయులు విధులు సక్రమంగా నిర్వహించాలని, లేని ఎడల చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. స్థానిక గ్రామ పంచాయతీ సందర్శించి పంపిణీ చేశారు. గ్రామంలో మురికి కాలువలు చెత్తా చెదరం వేయకుండా వారంలోనే ప్రజలు వేసి పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. हेडमास्टर है साहब, आप इतना अच्छा प्रोफेसर है, आपको ट्रीज है एवरीवेयर, द ग्राउंड इज लाइक दिस, कीप इट नीट, ఇదంతా నీట్ చేసుకుని హరితారం చేయండి, మొక్కలన్నీ మంచిగా పెట్టుకున్నాం. మిస్ ఇస్ రీటుకి పందులు తిరుగుతున్నాయి మీ స్కూల్ ప్రొఫెసర్స్ లో, ఇదా మనం నేర్పిస్తాం మన పిల్లలకి. మేడం వస్తే కూడా హెడ్ మాస్టర్ కనబడారా? మీరు అందరు కాపరేట్ చేసి ప్రమిషన్ నీట్ గా పెట్టుకోవాలి. నాది కాదు, మీరు వాళ్ళది కాదు, అదంతా వద్దు. ఆల్ 4 హెడ్ మాస్టర్స్ కాపరేట్ అండ్ మేక్ దిస్ నీట్. సి, మీ చేతిలో కొన్ని లేవు. దట్ బిల్డింగ్ స్కూల్ పోతా ఉంది, మీరు కట్టలేరు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి నిధులు 4 పైసా కూడా రాలేదు. ఇదంతా నీట్ చేసుకుని హరితారం చేయండి, మొక్కలన్నీ మంచిగా పెట్టుకున్నాం. మిస్
ప్రెమిసెస్ రేటుకి పందులు తిరుగుతున్నాయి మీ స్కూల్ ప్రెమిసెస్ లో. ఇదా మనం నేర్పిస్తాం మన పిల్లలకి. మేడం వస్తే కూడా హెడ్ మాస్టర్ కనబడారా? కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి రావడం జరిగింది. మనకి ఇంత ముందు కూడా ఇక్కడ జెడ్పీటీసీ సర్పంచ్ ఎంపీపీ గారందరూ కూడా ఈ హాస్పిటల్ సరిగా లేదని చెప్పడం జరిగింది. ఇందులో మనకి డాక్టర్ పోస్టులు 4-5 పోస్టులు వరకు ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా స్టాఫ్ నర్సులు కూడా ఒక్కళ్ళు ఇద్దరే ఉన్నారు. 9 పోస్టులు ఉన్నాయి కానీ మనకు భర్తీ 2 పోస్టులే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ బిల్డింగ్ పరిస్థితి కూడా సరిగ్గా బాగాలేదు. ఇక్కడ 30 బెడ్లు హాస్పిటల్ అయినప్పటికీ 4-5 అడ్మిట్ అవుతున్నారు రోజు ఇన్పేషెంట్ గా. సో ఈ విధంగా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. మొత్తం మనం బిల్డింగ్ అంతా చూసాము. ఇందులో ఎన్నో లోపాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా లిస్ట్ ఉండే విధంగా మనం మెయింటైన్ చేద్దాం. ఎప్పుడైనా ఏమన్నా ఎమర్జెన్సీలు వచ్చినా కూడా ఇక్కడ అటెండ్ చేయడానికి ఉండాలి. కుబీర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ వసంతరావు తనిఖీలో భాగంగా సూపర్వైజర్లు ఎక్కడ అని సిబ్బందిని ప్రశ్నించారు. సిబ్బంది విధులకు డుమ్మా కొడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. డెలివరీ ప్రభుత్వ ఆసుపత్రిలో అయ్యేటట్లు చూడాలని తెలిపారు. థియేటర్లో ఏం చేస్తున్నారు? ఇంత రెండవ ఎంత సార్? శోభ సిస్టర్, సిస్టర్ శోభ సిస్టర్. బాసర రైల్వే స్టేషన్ లో అజంతా ట్రైన్ లో వెళ్లాల్సిన ఆర్జేకేటీ విద్యార్థులు పొరపాటున పర్బని ట్రైన్ ఎక్కిన వైనంలో పొరపాటు గ్రహించి కదులుతున్న రైలు నుండి దిగుతున్న క్రమంలో అదుపు తప్పి కింద పడడం వల్ల బాసర ఆర్జేకేటీకి చెందిన 3 విద్యార్థులు నడుస్తున్న రైలు నుండి దూకడంతో వరంగల్ జిల్లాకు చెందిన సెకండ్ ఇయర్ చదువుతున్న పి సాయి కుమార్ కి తలకు తీవ్రంగా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. జ్ఞానసరస్వతి దేవస్థానంలో ఈ రోజు అమ్మవారి సన్నిధిలో తన బాబు కృష్ణ భాస్కర్, పాప కృషిక భాస్కర్ ఇద్దరు పిల్లలకు ఆలయ స్థానాచారులచే అక్షరాభ్యాసం చేయించి
కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న శ్రీ దశ్యం వినయ్ కుమార్, వరంగల్ వెస్ట్ అర్బన్ ఎమ్మెల్యే గారు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి ప్రసాదం అందించిన ఆలయ పూజారులు. అవ్వ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.